नमस्ते वेलकम टू क्रंच टीवी ऋषि अच्छे वार्ता अपडेट्स नेवी राडार प्रोजेक्ट को शंकुस्थापना चेस्तारु निन्ना सीएम रेवंत रेड्डी गारु अयिते इन्नो एंड्ल नुंची कंटुन्न कलनु निन्ना सीएम रेवंत रेड्डी गारु శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇంకోటి తీసుకున్నట్టయితే ముంచుకొస్తున్న ముప్పు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించడం జరుగుతుంది. అయితే రానున్న బంగాళాఖాతంలోని అల్పపీడనం తీవ్రంగా రానున్న 48 గంటల్లో కూడా ఏపీలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే సత్యసాయి జిల్లా కడప ప్రకాశం తిరుపతి కృష్ణా చిత్తూరు జిల్లాలోని భారీ వర్షాలు కురిసే సూచన वातावरण केन्द्र अच्छे इंको विषयानी तीसुकुन्नट्लयिते 48 गंटल्लो एर्पड़िन वायुगुंडानिकि स्कूल्स की कूडा सेल्वि इव्वडं जरिगिंदि प्रभुत्वमु. अयिते इक इंको विषयानी तीसुकुन्नट्लयिते गच्चिबौलिलोनि युवतिपै आटो ड्रैवर् लैंगिकंगा अत्याचारं चेशारु. अयिते कालेज् कि वेल्तू उन्न समयंलोनि आटो ड्रैवर् तन मीद लैंगिक वेधिंपु चेसि तन मीद अत्याचारं चेयडं कूडा जरिगिंदनि चेप्पेसि कूडा चूस्तुन्नामु. अयिते इक इंको विषयानी तीसुकुन्नट्लयिते सिकिंद्राबाद् आलयंलोनि కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిందితుల్ని పట్టుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు అయితే పోలీసులు కూడా దాన్ని పట్టుకొని నిందితుల్ని పట్టుకొని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మరి ఇదే విషయం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రావణి గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే శ్రావణి, మరి సికింద్రాబాద్ పరిస్థితి తీసుకున్నట్టయితే కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే దొంగలించడం కూడా జరిగింది. మరి అక్కడ ఎలా ఉంది పరిస్థితి రిషి? అసలు వాస్తవంగా చూడాలి అంటే ఇక్కడ హైదరాబాద్ ఎలా ఉంటుంది అని అంటే వాస్తవంగా చెప్పాలి అని అంటే మరొక బంగ్లాదేశ్ ని తలపిస్తుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా దేవి దేవతల విగ్రహాలను అయితే కావాలి అని చెప్పేసి కొంతమంది దుండగులు కాళ్లతోను ఎలా పడితే అలా తన్నేస్తూ వాటిని పడేయడం జరుగుతూ ఉంది. అవి మనం కొన్ని విజువల్స్ కూడా ఈ మధ్య కాలంలో బయటికి కూడా వచ్చాయి. అలా చూసుకున్నట్టయితే రీసెంట్ గా ఆల్మోస్ట్ 4 ప్లేసుల్లోనూ అమ్మవారి విగ్రహాలను అయితే నెట్టేయడం జరిగింది. అందులోను స్పెషల్ గా చెప్పాలంటే సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం అయితే కాలితో తన్నింది మనం చూస్తూనే ఉన్నాము. అయితే మనం చూసుకున్నట్లయితే నిజంగా అసలు ఎందుకు ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు అనేది నిజంగా అర్థం కాని పరిస్థితి. ఒక వ్యక్తి కాలితో తన్ని మరి ఆ ధ్వంసం చేశాడు, అది చాలా సంచలనంగా మారింది. హిందూ సంఘాలంతా కూడా దీనిపై బగ్గుమంటున్నారు. అంతేకాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఆ ప్రదేశంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అక్కడ శాంతి భద్రతలు కూడా అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి తదితరులు అయితే దీని మీద సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను మాత్రం కనీసం ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఋషి, ఓకే, నిందితుడిని పోలీసులు పట్టుకోవడం జరిగిందా? మరి నిందితుల్ని పట్టుకున్నారు. అయితే అక్కడ కొన్ని రకాలుగా చూస్తుంటే పోలీసులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదు అని చెప్పేసి కొన్ని దేవత విగ్రహాల మీద దొరికి నజరే ఆ నిందితుడిని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి మనం ఇప్పుడు వింటూ ఉన్నాము. అయితే ఇటీవల కాలంలో ఈ హిందువుల ఆలయాల్ని టార్గెట్ చేసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఒకవైపు లవ్ జిహాద్ అని, మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు చేస్తున్నారని, హిందూ సమాజం పట్ల ఈ విధంగా చేయడం మంచిది కాదు అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీరియస్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటిదాకా ఎంతమంది ప్రముఖులు అక్కడికి హాజరవడం జరిగింది శ్రావణి? బండి సంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కిషన్ రెడ్డి తదితరులు అయితే ఖచ్చితంగా దీన్ని అక్కడికి వెళ్లారు, స్పందించారు, దాని మీద చాలా కఠినంగా అయితే సీరియస్ గా అయితే ఉన్నారు. అయితే మోండా మార్కెట్ లో జరిగిన విషయం మీద అయితే కొన్ని వర్గాల ప్రజలు దీని మీద ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రులతో ఫోన్ చేసి మాట్లాడారంట. ఘటన అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితుల మీద ఆరా తీస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అంతేకాదు ఇప్పుడు హైదరాబాద్ కు కేంద్ర బలగాలను కూడా పంపుతున్నారని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులోనూ నాంపల్లిలో జరిగిన దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయడము, ఇప్పుడు మోండా మార్కెట్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలా జరగడం అనేది అసలు అమిత్ షా కూడా షాక్ అయ్యారనేది అయితే మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు ఇక హైదరాబాద్ కూడా వచ్చి పరిస్థితిని దగ్గరుండి చూసేందుకు అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా అతి తొందరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం జంట నగరాల్లో ఒక్కసారిగా హైటెన్షన్ అని అనుకోవాలి. హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు.
హైదరాబాద్ పరిస్థితుల్ని కిషన్ రెడ్డి బండి సంజయ్ అయితే అప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఇక మరోవైపు అయితే ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఈ ఘటనపై ఎటువంటి స్పందించలేదు, స్పందన రాలేదు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నేతలు అయితే ఏకపారేస్తున్నారు. అయితే ఇంకా ఫైనల్ గా ఒక అంటే నిందితునికి ఏమన్నా శిక్ష గానీ అది గానీ వేసే ఛాన్స్ ఉందంటారా? అది అని ఇంకా అది నడుస్తూ ఉంది, కాకపోతే మతి స్థిమితం లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. బట్ దీన్ని మాత్రం హిందువులు దాన్ని మాత్రం అంత ఈజీగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్ శ్రావణి, థ్యాంక్ యూ. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు నరేష్ గారు కాల్లో సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, సికింద్రాబాద్ ఆలయ పరిస్థితి ఎలా ఉంది? అంటే అక్కడ దుండగులు అంటే అమ్మవారిని విగ్రహాన్ని ధ్వంసం చేశారు, విగ్రహాన్ని కూడా చోరీ చేశారని తెలుస్తుంది. మరి అక్కడ మీరు స్థానికులుగా ఉన్నారు, అసలు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఇక్కడ పరిస్థితి చూస్తే గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఎట్లాంటి రెస్పాన్స్ ఈ విషయంలో కాదు, అక్కడ మొన్న జరిగినట్టు ఎగ్జిబిషన్ లో జరిగినటువంటి అమ్మవారి విగ్రహం దర్శనం చేసినారు కదా, అక్కడ విషయంలో కూడా ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ అంటే మేము హిందువులని చెప్పుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు, కానీ ఒక విషయంలో రేవంత్ రెడ్డి ఏ విషయాన్నైనా స్థానికంగా పరిశీలించి ఎప్పుడు గానీ ఇట్లా స్పందించింది లేదు. కానీ ఈ విషయం మాత్రం ఆయన సీరియస్ గా తీసుకొని స్పందించాలని చెప్పేసి మేము ఇక్కడ లోకల్లో మేము అనుకుంటాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్పందన అంటే ఇది ఒక్క విషయంలోనే కాదు, ఏ స్పందన లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మరి ఇప్పుడు ప్రజాపాలన కూడా నడుస్తుంది, మరి ప్రజలకు అన్ని విధాలుగా కూడా సౌకర్యం చేస్తున్నాము, ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఏది అక్కడ ఏం జరిగినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుంటది అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి, మరి మీరు ఎలా అంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎలా ఉందంటే ప్రజలని పీడిస్తున్న గవర్నమెంట్ లా ఉంది, కానీ ప్రజలకు ప్రజల్ని పాలిస్తున్న గవర్నమెంట్ లాగా లేదు. ఇది ప్రజలని పీడిస్తున్న గవర్నమెంట్ లాగా ఉంది. ప్రజలకు కావాల్సింది ఇయ్యాలి, కానీ ప్రజల్ని నుంచి పిండి పిప్పి చేసి తీసుకోవాల్సిన గవర్నమెంట్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా వాళ్ళు లేదు. చర్య కఠినమైన చర్య తీసుకోవాలని కూడా అంటున్నారు. ఆ చర్య తీసుకోవడం మాత్రం ఎట్లుందంటే పబ్లిక్ కి అది జస్ట్ ఆ రాజకీయ మబ్బి పొందడానికి వాళ్ళు చేస్తున్న నాటకం లాగా ఉంది తప్ప, గానీ అక్కడ పబ్లిక్ కి కావాల్సింది ఏముంది? అక్కడ హిందువుల ప్రతి హిందూ పైన ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత బంగ్లాదేశ్ ఎలా అయిందో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇక్కడ మన రజాకారుల రాజ్యం తీసుకురావడానికి కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది రజాకారులకు. అయితే ఇంకొకటి ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదంటారు, మరి మిగతా లీడర్లు స్పందిస్తున్నారా అక్కడికి వచ్చి? మిగతా లీడర్లు ఏమంది వచ్చారు, వచ్చి ఇక్కడికి వచ్చి జస్ట్ అలా వచ్చి పోలీసు వాళ్ళకు కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఏ ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ రాలేదు. బీజేపీ వాళ్ళే వచ్చి ధర్నాలు చేస్తున్నారు, అది కూడా షార్ట్ జీవితంగా ధర్నాలు చేస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు నిన్న చూసిన వరకు అయితే చీకోటి ప్రవీణ్ గారు కూడా ధర్నా షార్ట్ జీవితంగా ధర్నా చేశారు, షార్ట్ జీవితంగా ధర్నా చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్లి గోలారం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు తీసుకున్నట్టయితే విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని తెలిసింది. అయితే మరి నిందితుడు అంటే మతి స్థిమితం లేకుండా అతని అపహరించారు, మతి స్థిమితం లేకుండానే ఉన్నారని చెప్పేసి అంటారు, అదంతా నిజమే అంటారా? మతి సీమితంగా అసలు లేదు, ఆయన మతిలోనే ఉన్నాడు. ఆ వీడియో విజువల్స్ మీరు చూసినట్టయితే మరి ఆయన మతి సీమితం లేకుండా అమ్మవారి విగ్రహాన్ని తన్నడం ఏంది, ఆ డోర్ ని తన్నడం ఏంది, అది మతి సీమితమైన చేసినదైతే కాదు. అది మతి సీమితమైన చేస్తే చేతులతో చేస్తారు, లేదంటే అసలు మీరు చూసిన వరకు అయితే ఆ వీడియో చూసిన వరకు అయితే అతను కావాలని అది రాజకీయ మబ్బి పొందాలని అది ఒక హిందువులపైన దాడి చేయాలని చెప్పేసి కావాల్సుకొని చేస్తున్నారని. అంటే కేవలము అతని వెనక ఎవరైనా ఉండి చేపిస్తున్నారంటారా? అయితే డెఫినెట్లీ ఉండి ఇది అసలు ఇది కంపల్సరీ, ఆయన వెనుక ఎవరో ఉండి పెద్ద వ్యక్తులు పెద్ద హస్తం ఉంది, హస్తంతోనే ఇదంతా హైదరాబాద్ లోనే మరి ఎక్కడ కాకుండా హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా మరి మూడు చోట్ల అక్కడ హోల్ సిటీలో గానీ ఇప్పుడు మన ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగింది కానీ ఇప్పుడు సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనలు కానీ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ కావాలని ఇది హిందువుల పైన టార్గెట్ చేసి మరి హిందువుల పైన దాడికి కుట్ర చేసి మరీ చేస్తున్నారు. ఓహో, అంటే ఇది ఓన్లీ కుట్రతో కూడిన రాజకీయం రా అంటే దీని వెనక రాజకీయాల హస్త నాయకుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అయితే రాజకీయాల హస్తం ఉందంటే ఇప్పుడు మన
ఉన్న గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లో కూడా ఎంతో మంది హిందూస్ ఉన్నారు. ఆ హిందూస్ కూడా రాజకీయ గురించి ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు తప్ప, వాళ్ళ రాజకీయ మద్దతు పొందాలని ఉన్నారు తప్ప, ఇక్కడ వచ్చి హిందువుల పైన జరుగుతున్న దాడి గాని అక్కడ ఉన్న పదవిలో ఉన్న ప్రజెంట్ ఉన్న సీఎం గాని ఇక్కడ ఉన్న మినిస్టర్లు గాని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని ఈ వీళ్ళు హిందూస్ అయి ఉండి కూడా వాళ్ళు ఒక హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నాక కూడా వాళ్ళు ఒక ఒక స్పందన లేకుండా ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ. అవును, అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇంత జరుగుతున్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసినా కూడా మరి ఎందుకు పట్టించుకోలేదంటారు అసలు? అంటే మినిస్టర్ అలా హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన కూడా అసలు రెస్పాన్స్ కూడా లేదు. అదే విఐపీస్ కి గానీ ఒక రెక్కీ జరిగిన విఐపీ ఇంట్లో గానీ ఏదైనా ఒక దొంగతనం జరిగిన విఐపీ ఇంట్లో గానీ జస్ట్ విత్ ఇన్ 1 అవర్ లో క్యాచ్ చేసి పట్టే వాళ్ళు ఉన్న ఈ మన తెలంగాణ గవర్నమెంట్ పోలీసులు కూడా ఎలా ఉన్నారంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏ విషయంలోనైనా ఏ దేని విషయంలోనైనా పోలీసు వాళ్ళని చాలా అంటే చాలా చురుకుగా పనికి చేస్తారు. కానీ ఈ యొక్క సంఘటనలలో ఏ ఎట్లా ఎలాంటి రెస్పాన్స్ లేకుంటుంది, ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఎట్లాంటి వర్క్ కూడా చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ ఇదంతా గవర్నమెంట్ తో కూడింది, పోలీసు వాళ్ళని కూడా మనం ఏం అనలేము, ఎందుకంటే గవర్నమెంట్ ఎలా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. ఓకే, స్థానికులు మరి నిందితుని పట్టుకున్నారు కదా, స్థానికులు మరి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఖచ్చితంగా అంటే తనని కొట్టే ప్రయత్నం ఏమైనా చేశారంటారా నిందితుని? అక్కడ ఉన్న స్థానికులు మేమంతా అక్కడ ఉండి మేము ఆయన పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఆయనను కూడా కొట్టాము. కొట్టిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లారంట. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత లేదు, పోలీసు వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్న సమాచారం ఏంటంటే ఆయన మత్తి సమితమా లేదన్నట్టు లేదు, ఆయన మత్తి సమితంలో బానే ఉన్నాడు, బానే ఉండి ఇవన్నీ చేశారు అని చెప్పేసి మాకు లోపల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ నరేష్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థాంక్యూ సో మచ్. రైట్, మరి చూసారు కదా, మరి సికింద్రాబాద్ లో జరిగిన అమ్మవారి ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం గురించి వివాదం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసినా కూడా అంటే గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ కానీ పోలీసులు కానీ ఎటువంటి యాక్షన్ కానీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూడా అలాగే ఉంటున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. మరి ఇది విషయం గురించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా లేరా అనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.